హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఒక కథ చెప్తామని అనుకుంటున్నాను. అదేంటంటే, ఈ కథ పేరు ఏంటంటే సయాల్ సాహసం. ఇక స్టోరీలోకి వెళ్తే, బాల్యంలోనే సాహసం చేసి ఎంతోమంది పిల్లలు జాతీయ బహుమతి అందుకున్నారు. వారిలో సయాల్ లహనాబాయ్ ఒకరు. ఆమె గుజరాత్ రాష్ట్రంలో ఒరాతడ్ గ్రామంలో జన్మించింది. వీరిది ఆదిమవాసి కుటుంబం. ఈమెకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉండేది. సయాల్కు చదువు, ఆటలు, సంగీతం అంటే చాలా ఇష్టం. ఆమె గ్రామంలో నిర్మల అనే ఓ అమ్మాయి ఉండేది. ఆమె సయాల్కు మంచి స్నేహితురాలు. నిర్మలకు కూడా ఆటలంటే ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా వారు అడవికి వెళ్ళి ఆడుకునేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, స్కూల్కి సెలవు అవ్వడంతో సయాల్, నిర్మల ఆడుకోవడానికి అడవికి వెళ్ళారు. అక్కడ దాగుడు మూతల ఆటలు ఆడుకున్నారు. అప్పుడు ఇస్ ఇస్ అనే శబ్దం వినబడింది. ఒక కొండ చిలువ ఒక్కసారిగా నిర్మల కాళ్ళను చుట్టి వేసింది. ఆమె బిగ్గరగా కేకలు వేసింది. నిర్మల కేకలు విన్న సయాల్ పరుగు పరుగున వచ్చి చూసింది. దగ్గర ఉన్న కర్రతో కొండ చిలువను బాధింది, కానీ అది నిర్మలను వదలలేదు. ఇక సయాల్ కొండ చిలువ విష జంతువు కాదని, భయపడవద్దని నిర్మలకు ధైర్యం చెప్పింది. తన చేతిని కొండ చిలువ నోటి దవళ్లకు అడ్డంగా పెట్టింది. బాగా నొక్కింది. దానికి ఊపిరి సలపకుండా చేసింది. ఉక్కిరి బిక్కిరి అయిన కొండ చిలువ నిర్మలను వదిలేసింది. నిర్మల తప్పించుకొని పరిగెత్తింది. సయాల్ కూడా నేర్పుగా ఒక్క ఉదుడున తన చేతిని వెనక్కి లాగేసుకొని పరిగెత్తింది. సయాల్ సాహసంతో తనను కాపాడినందుకు నిర్మల కృతజ్ఞతలు తెలిపింది. సయాల్ ఎంత గొప్ప సాహసం చేసిందో చూసారా? ఆమె సాహసాన్ని మెచ్చి అప్పటి మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆమెకు జాతీయ బహుమతిని అందజేసింది. ఈ స్టోరీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనకి ఎదురైనా కానీ ధైర్యంతో పోరాడడానికి ఓర్పుగా, నేర్పుగా ముందడుగు వేయాలి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి, అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.